ఇప్పుడు మొత్తం ఆన్లైన్ షాపింగ్ నడుస్తుంది. ఏం కొనాలన్నా జస్ట్ ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెడితే చాలు, చకచకా ఇంటికొచ్చేస్తాయి. అయితే ఆన్లైన్ షాపింగ్ ఎలా విస్తరిస్తుందో అంతే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఒక వస్తువు ఆర్డర్ పెడితే అసలు సంబంధమే లేకుండా మరొకటి వస్తుంది. తాజాగా ఇలాంటి మోసానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్ఓజా అనే ఓ కస్టమర్ ఎంతో ఇష్టంగా సోనీ కంపెనీకి చెందిన 20,000 రూపాయల విలువైన హెడ్ ఫోన్స్ ను ఆర్డర్ చేశాడు. వారం రోజుల తర్వాత ఆర్డర్ ఇంటికొచ్చింది. సంతోషంగా అది ఓపెన్ చేస్తే అందులో హెడ్ ఫోన్స్ కు బదులుగా కోల్గేట్ టూత్ పేస్ట్ వచ్చింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో ఓ వీడియోను సోషల్ మీడియాలో వదిలాడు. జరిగిందంతా ఆ వీడియోలో చెప్పాడు. పార్సల్లో ఉన్న బిల్లు రిసీప్ట్ల పైన కూడా హెడ్ ఫోన్స్ అనే రాసి ఉన్నప్పటికీ అందులో టూత్ పేస్ట్ ఉందని చెబుతూ వీడియోలో తెలిపాడు. ఈ వీడియో కాస్త నెట్టింటా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై అమెజాన్ సైతం స్పందించింది. జరిగిన తప్పుకు అతడికి క్షమాపణలు చెప్పింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఇలాంటి సంఘటన జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. ఫోన్లు ఆర్డర్ చేస్తే సబ్బులు రావడం, రాళ్లు రావడం లాంటి ఘటనలు చూశాం. కానీ ఇలాంటివి పదే పదే జరుగుతున్నా వాటిపై ఆన్లైన్ సంస్థలు కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడం గమనార్హం.